నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట పసుపు పూత సమయం అండి నేను జూన్ నెల మాసంలో వేశాను ఇప్పుడు చక్కటి పూత వస్తుంది చూసారా ఈ సంవత్సరం నేను నాలుగు ట్రైలో వేశానండి గత సంవత్సరంలో ఇంకా ఎక్కువే వేశాను అయితే నాకు ఇది నా ఇంటికి సరిపడుతుందండి ఈ పసుపు చూసారు కదా నేనిది వారం రోజుల ముందు మా మొక్కలకి పోషకాలు నేను ఎలా ఇచ్చానో ఈ వీడియోలో చూడండి మా వీడియో ఎలాగుందో కామెంట్ చేయటం మర్చిపోకండి ఇదిగోనండి పసుపు జూన్ మాసంలో వేశాను కదండి ఇప్పటికీ నాలుగు నెలలు అయ్యింది ఈ పంట ఎనిమిది నెలలు పంట అంటే మనకి సగం కాలం అయ్యిందండి ఇప్పుడు మనం పోషకాలు ఇస్తేనే చక్కటి పోతొచ్చి చూసారా ఈ పొట్ట దశలో ఉండగా నేను వీటికి కంపోస్ట్ ఇచ్చానండి ఫస్ట్ అయితే ఈ ట్రైలో వంటింటి వ్యర్థాలు ఎండిటాకులు మట్టి కలిపి ఎత్తి ఇరవై రోజులు పక్కన పెట్టి అప్పుడు పసుపు మొక్కల్ని వేసానండి అది కూడా నేను వీడియోస్లో పెట్టాను మీకు చెక్ చేయండి ఎలా వేసిన వేసిన పసుపుకి ఇప్పటి వరకు నేను ఏమీ ఇవ్వలేదండి కాకపోతే ప్రతి పదిహేను రోజులకి వారం రోజులకి నేను లిక్విడ్ రూపంగా ఇస్తుంటాను కదా మొదట నాటేటప్పుడు వేసిన కంపోస్టు ఇప్పటివరకు వరకు వచ్చిందండి ఇప్పుడు వరకు వేసిన లిక్విడ్ సరిపోయింది కానీ ఇప్పుడు పూత దశలో ఉన్నప్పుడు మనం మాత్రం కంపోస్టు అదనంగా ఇవ్వాలండి పూత అందంగా ఉంటేనే మనకి లోపల దుంపలో బాగా ఊరతాయి చూసారా ఈ పాత ఆకులని అన్నిటిని కూడా నేను సుమారు ఒక ఆరు ఏడు ఆకులు ఉన్నాయనుకోండి వీటిని రెండు మూడు ఆకుల్ని మొదర ఆకుల్ని నేను తీసేస్తున్నానండి ఇలా తీయటం వలన ఈ కుండీలకి గాలి తగిలి వెలుతురు ఉండి చక్కగా సూర్యదశమి ఈ మొక్కలకే సులువుగా తగులటానికి ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఈ చెట్టు కుండీ చూసారా నాకు ఎంత గుల్లగా ఉందో మనకి ఎంత గుల్లగా ఉంటే అంత బాగా పసుపు బోరటానికి అవకాశం ఉంటుంది ఇలా చెట్టు అన్ని కుండీలు కూడా నేను ఇలా మట్టిని తిరగవేసుకున్నానండి ఇలా వేసాక ఎండు మొ ఎండుటాకులు కాస్త ముదిరి నాకులు తీసేశాను ఆ తర్వాత నేను కంపోస్ట్ చేసుకుంటాను కదండి వంటింటి వ్యర్థాలు ఎండుటాకులు ఏ ఉంటే అవి నేను వేస్ట్ అనుకునే ప్రతి దాన్ని మన తోటలో వచ్చిన కొమ్మలో ఆకులు ఇవన్నీ కూడా నేను కంపోస్ట్గా తయారు చేసుకున్నా ఆ కంపోస్ట్ని ఇందులో పేడ కానీ ఏమీ వేయలేదండి మా ఇంట్లో వంటింట్లో వ్యర్థాలు ఆ తర్వాత మా తోటలో వచ్చిన ఎండుటాకులు వీటితోటే నేను కంపోస్ట్ చేసుకున్నా నేను మొక్కలన్నీ కూడా వీటితోటి పెంచుకుంటా అలా చేసిన కంపోస్ట్ని వీటికి వేస్తున్నానండి నేను కుండీలు నిండా మట్టి వేసా ఎంత సకానికి వెళ్ళిపోయిందో చూసారా మట్టి ఇదిగోనండి పొట్ట నాకు మూడు పొట్ మూడు వచ్చినాయండి లోవైన బలమైన చెట్లకి మూడు గంకులు వచ్చినాయి మీరు ఫస్ట్ వీడియోలో ఫస్ట్ చూశారు కదా అవి నేను ఇది వారం రోజుల క్రితమే వీటికి కంపోస్ట్ ఇష్టం జరిగిందండి అవేక పువ్వులు పూసాక మీకు ఈ వీడియో అప్లోడ్ చేయటం అయ్యింది చూసారా ఇందులో తోటకూర మొక్కలను తీసేసానండి ఇలా ఇవన్నీ కూడా నేను ఎంతో సులువుగా నేను మట్టిని రెడీ చేసుకుంటానండి ఇంతే ఇందులో వేసేయటం కాస్త పాత మట్టిని ఆకుల మీద వేసేయటం ఇది అల్లం అండి అల్లానికి కూడా కాస్తంత కంపోస్ట్ వేద్దాం ఇలా మొదట మనం ఆకులు అవి వేసి తయారు చేసిన వాళ్ళండి ఇప్పుడు వరకు నేను కంపోస్ట్ వేయకుండానే మొక్కలు పెరిగినాయి చూసారా అల్లం ఎంత బాగా పెరిగిందో ఇది ఇంకా తవ్వేయచ్చు మనం ఇప్పుడు ఇంట్లో కావాలన్నా ఒక అల్లం కొమ్ముని తీసుకోవచ్చు ఇలా మన ఇంట్లో మనకు అవసరమైన వస్తువుల్ని మన ఇంట్లో పండించుకునే ఆనందం ఎంతో తృప్తినిస్తుందండి అల్లం చెట్టు పెరిగింది చిన్న కవర్లో చూశారు కదా నేను కంద అల్లం భూమిలో పెరిగిన కర కరపెండలం తెల్లదుంప తర్వాత క్యారెట్ తర్వాత పసుపు ఇవన్నీ కూడా నేను భూమిలో పండిస్తున్నానండి మిద్దె తోటలో ఎంతో ఆనందాన్ని ఇచ్చే ఈ మిద్ది తోట మనశ్శాంతిని ఈ మనకే ఎంతో సంతోషాన్ని ఇచ్చే ఈ తోట అంటే నాకు చాలా ఇష్టం నేను మనసు బాగున్నా ఆనందంగా ఉన్న ఈ తోటలోనే పంచుకుంటా ఇది చెరుకండి చెరుకు ఆకులు కూడా అలా తీసేసా దీనికి కూడా కాస్త కంపోస్ట్ ఇచ్చా మనం ఇది పెద్ద కుండీ కాబట్టండి ఇందులో మనం కిచెన్ వేస్ట్ నేరుగా కూడా కప్పెట్టుకోవచ్చు కుండీ చిన్నదైతే మాత్రం నేరుగా కప్పెట్టకూడదండి నేనైతే ఇలా పెద్ద కుండీలకి నేరుగా ఇచ్చేస్తా ఈ ఎండుటాకులని మనీ మనం కంపోస్ట్గా తయారు చేసుకోవచ్చు ఏమీ లేదండి ఒక బియ్యం బస్తాను తీసుకుంటా అందులో ఇలా తీసేసిన ఆకుల్ని వేసేస్తా కాస్తంత మట్టి వేస్తా ఈ మట్ ఈ సంచిని నేను ఒక మొక్క పక్కన పెడతా ఇంతేనండి ఇంత సింపుల్గా కంపోస్ట్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కంపోస్ట్ ఇచ్చాం కదండీ నాలుగు నెలలు అయ్యింది పంట అయితే ఇంకా మనకి నాలుగు నెలలు ఉంది అయితే మనం ఇంకొకసారి ఇస్తే సరిపోతుందండి మనం ఇంకొక నెల పోయాక ఒక్కసారి కంపోస్ట్ ఇస్తే చాలు ఇంతేనండి పసుపుని ఎంత సులువుగా పండించవచ్చు మీరందరూ పండిస్తారని ఆశిస్తున్నా మా వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్